ఇప్పుడు గౌరవ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ నంబూరి శంకరరావు గారు ప్రసంగిస్తారు వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం జగన్ అంటే జనం జగనకే నేరాజనం జగన్ అంటేనే ప్రభంజనం మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పెదకూరపాడు నియోజకవర్గానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తోటి నా శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకి మినిస్టర్లకి స్టేజీని అలంకరించిన పెద్దలకి ముఖ్యంగా నా పెదకూరపాడు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ జెండా రెప్రెప్రనాడాలంటే నా మీద నమ్మకం ఉంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను ప్రజాసేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనం చేస్తున్నాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక మరి మన పెదకూరపాడు నియోజకవర్గంలో మరి ప్రోగ్రామ్ ని ప్రారంభించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి అమ్మఒడి ద్వారా కానీ విద్యా దీవెన ద్వారా కానీ వసతి దీవెన ద్వారా కానీ మరి నాడు నేడు ద్వారా కానీ మా నియోజకవర్గానికి వచ్చి దాదాపు ఇప్పటికి సుమారు 258 కోట్ల రూపాయలు మరి మీ ద్వారా మా నియోజకవర్గానికి రావడం జరిగింది సార్. మరి గత ప్రభుత్వాలు ఏవి కూడా కనీసం దీంట్లో 400 కూడా మరి ఇవ్వలేని పరిస్థితి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా ఒకసారి ఆలోచించాలి. మరి విద్య తర్వాత వైద్యం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో వైద్యం మా నియోజకవర్గానికి వచ్చి 24 కోట్ల రూపాయలు రావడం జరిగింది. 3 PHCలకు కొత్తగా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మీకు ధన్యవాదాలు సార్. మరి అలాగే మా నియోజకవర్గానికి ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న ప్రజలు అమరావతి బెల్లంకొండ రోడ్డు ప్రతిపక్షంలో ఉండగా మనమే దీనిపైన నాట్లేసి మరి నిరసన తెలియజేశాం సార్. మరి ఈ రోజున మన ప్రభుత్వంలో 33 ఫీట్ల రోడ్డు శాంక్షన్ చేపించి 150 కోట్ల రూపాయలతోటి మరి శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. మా ప్రాంతం 5 మండలాలు కలిసే ఈ రోడ్డు కృష్ణా నది పరివార ప్రాంతం సార్ ఇది. మరి కృష్ణమ్మ తల్లికి ఒక మనీహారం మీరు గిఫ్ట్ గా ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి అలాగే ఒక చిన్న రోడ్డు తోటి ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలన్నా మరి మా కృష్ణా నది పైన మాదిపాడు దగ్గర 2 రాష్ట్రాలను కలిపే మరి హైలెవల్ బ్రిడ్జి 60 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి మా ప్రాంతం డెవలప్ అవ్వటానికి మరి ముఖ్య కారకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి దీనివల్ల 80 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గిపోతుంది. విజయవాడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మా ప్రాంతం సత్తెనపల్లి కానీ చిల్లూరుపేట నుంచి మద్రాసు వెళ్ళే వాళ్ళకి కానీ 80 కిలోమీటర్లు విజయవాడ గుంటూరు వెళ్లకుండానే డిస్టెన్స్ తగ్గిపోయి మా ప్రాంతం డెవలప్ అవడానికి మా ప్రాంతం కమర్షియల్ గా డెవలప్ అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఈ బ్రిడ్జి అనేది మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ బ్రిడ్జికి మాకు ఇష్టమైన నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నామకరణం చేయాలని చెప్పి మరి గోరపాడు ప్రజల ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్. గతంలో పులిచింతల డ్యాము వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు కడితే ఇప్పుడు రహదారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కడుతున్నారు. మరి అభివృద్ధి అంటే ఇది అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్. గత పాలకలు ఒక్క ఈ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది సార్. మరి గత మా ఏరియాలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం సార్. మరి గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో పర్మిషన్ వచ్చింది సార్. గత పాలకులు మరి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ
మరి కొమ్మరపాటి శ్రీధర్ గారు గాని దాన్ని తలసేకరణ చేసి ఇంతవటికా బిల్డింగ్ కట్టలేకపోయారు మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తలసేకరణ చేసి మరి దీన్ని నిర్మించడం కూడా జరిగింది ప్రారంభించడం కూడా జరిగింది సార్ మీ సహకారంతోటి ఇంత డెవలప్‌మెంట్ జరిగింది సార్ ఇది డెవలప్‌మెంట్ అంటే ఇది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తున్నాను సార్ మరి అట్లాగే అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్ లేదు సార్ సరైన రోడ్ లేదు మద్దూరు దగ్గర అక్కడ బ్రిడ్జి లేదు వర్షం వస్తే రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోతున్నాయి మరి దాని దృష్టిలో పెట్టుకొని 44 కోట్ల రూపాయల తోటి మరి శాంక్షన్ చేపిచ్చి అక్కడ మద్దూరు బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోడ్డు వేయడం కూడా జరిగింది మరి గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అమరావతి పేరు పెట్టి అమరావతి నుంచి కూడా మరి రోడ్ వేయడం చేత కాలేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి మరి ఇదే నిజాయితీ అదే నిజాయితీని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ వారికి మరి అలాగే నర్సరావుపేట డివిజన్ నుంచి నేను అడగగానే మరి సత్తినపల్లి డివిజన్ నుంచి రెవెన్యూ డివిజన్ ఇచ్చినందుకు మరి సత్తినపల్లి పెదకొరపాడు ప్రజల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు సార్ వారికి మరి దాదాపు 15 సాధికానాలు కట్టించడం జరిగింది సార్ ఎస్సీలకి మైనార్ బీసీలకు కూడా దాదాపు 20 మరి కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టించడం జరిగింది సార్ మరి అలాగే మా నియోజకవర్గానికి దాదాపు సంక్షేమం ద్వారా 13,1377 కోట్ల రూపాయలు రావటం జరిగింది సార్ అభివృద్ధి 665 కోట్ల రూపాయలు రావటం జరిగింది సార్ మరి గతంలో ప్రభుత్వంలో కనీసం దీంట్లో 400 ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గానికైనా మీరు ఇచ్చారని చెప్పి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను మరి గతంలో బడ్జెట్ కూడా ఇదే బడ్జెట్ ఇప్పుడు కూడా ఇదే బడ్జెట్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతలు చేసే ప్రభుత్వం అని చెప్పి సగౌరవంగా నేను తెలియజేస్తున్నాను సార్ మరి మొన్న ఈ మధ్య ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మరి మెంటల్ బాబు అంటారు సార్ మేము ఈ ఏరియాలో మెంటల్ బాబు అని చెప్పుకుంటా ఉంటాము ఇక్కడ వచ్చి అతను వంకర మాటలు వంకర బుద్ధితోటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ నాయకుల్ని మరి ఎమ్మెల్యేల్ని విమర్శించిపోయాడు కానీ మరి నేను ఈ పని చేస్తాను గతంలో 5 సంవత్సరాల్లో నేను ఈ పని చేశాను నాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి లేదు ఏ కార్డుకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ లోకల్ ఎమ్మెల్యేని మరి విమర్శించటం పోవటం అందుకనే అక్కడ మీటింగ్ కూడా 4,000-3,000 మంది జనం కూడా రాకుండా పోవటం జరిగింది మరి ఈ మెంటల్ బాబుని భరించలేక జనం కూడా రాకుండా పోవటం జరిగింది సార్ ఇది ఆయన పరిస్థితి ఇది మరి మొన్న ఎన్టీఆర్ శత్రు జయించి సందర్భంగా మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది మరి సాధ్యంగానే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఏ కార్డుకి తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలంటే ఉద్దేశంతో మరి బూటకం మాటలు ఇంకా నమ్మకమైన మాటలు ఆయన చెబుతూ ఉన్నారు సార్ ఇలాంటి మరి గతంలో 5 సంవత్సరాల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చావు కానీ దాన్ని ఎక్కడా కూడా మీరు నెరవేర్చలేదు మరి మేము గడప గడపకి వెళ్ళినప్పుడు బాండ్స్ చూపిస్తున్నారు సార్ రైతులు రుణమాఫీ బాండ్స్ ఆ బాండ్స్ ఇంకా 2 బాకీ ఉంది చంద్రబాబు మరి రావాలంటే ఈ అప్పు కూడా తీర్చి మా దగ్గర రావాలని చెప్పి గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు అడుగుతున్నారు సార్ అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది సార్ మరి అట్లాగే అదే సభలో ఒక మాట అన్నారు సార్ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తుందంట ఎవరి కోసం సంపద సృష్టిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం తెలుగుదేశం కార్యకర్తల కోసం సంపద సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు మరి సంపద సృష్టించేవాడైతే మరి లాస్ట్ 5 సంవత్సరాలు నువ్వు సంపద సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయొచ్చు కదా ఒక డెవలప్మెంట్ ఒక రోడ్డు వేయలేకపోయావు ఒక డ్యాము కట్టలేకపోయావు ఒక్కటి కూడా ఎక్కడ ఏమి చేయలేకపోయావు మరి ఎందుకు చేయలేకపోయావు ఒక సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తిగా చేయలేని పరిస్థితిని ఇది మరి నువ్వు చెప్పే మాటలకి చేసే చాట్లకి ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్ మరి చరిత్ర
సృష్టించేవాడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటాడు మన జగన్మోహన్ రెడ్డి లాగా నంద్యాల ఎలక్షన్ తర్వాత మీరు ఒక మాట అన్నారు సార్ వాళ్ళు కొట్టారు మనం తీసుకున్నాం మనం టైం వస్తుంది మనం కొడతాం అని గుండె ధైర్యం తోటి మీరు చెప్పారు సార్ ఆ మాట మీరు ధైర్యంగా చెప్పారు ఎంత ధైర్యంగా చెప్పారు అంత ధైర్యంగా లాగి గుద్దితే తెలంగాణలో ఉండాలో ఆంధ్రలో ఉండాలో కూడా మీకు అర్థం కాక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు సార్ మీరు అలాంటి పరిస్థితి మీది మరి ఒక నాయకుడికి ఎంత దమ్ము ఉండాలి నేను నచ్చి నేను మంచి పని చేశానంటేనే నాకు ఓటు వేయండి మీ ఇంటో మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని ఎంత ధైర్యం ఉండాలి ఆ ధైర్యం అనేది మన నాయకుడికి ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మరి సార్ మరలా మనం ఖచ్చితంగా ప్రజలంతా మనల్ని ఆశీర్వదించి 175 సీట్లకి 175 సీట్లు మనం గెలిచే విధంగా ఇక్కడ నుంచే పెదకూరుపాడు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జై జగన్. చిన్న సమస్యలు ఉన్నాయి సార్ మా ఇంకా మీరు మా నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో గతంలో మా నియోజకవర్గం అంతా గ్రామీణ ప్రాంతం సార్ ఆ గ్రామీణ ప్రాంతం ఎవరు కూడా గతంలో ఎవరు పట్టించుకున్న నాయకులు లేరు ఎవరు దోసుకుందాం దాచుకుందాం అనే నాయకులు తప్పితే మనలాగా నిజాయితీకి చేసే నాయకులు రాలేదు సార్. ఇప్పుడు మా నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి స్థాయికి ముందుకెళ్తుంది రాష్ట్రంలోనే మరి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను వచ్చిన ఎలక్షన్ లోనే ఈ రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇవ్వడం జరిగింది. మీ సహకారంతో ఈ రోడ్డు వేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని కూడా చెప్పడం జరిగింది సార్. తప్పనిసరిగా అదే జరుగుతుంది సార్. మరి మా నియోజకవర్గంలో అంతా వ్యవసాయం ఆధారపడ మా కుటుంబాలు సార్ ఇక్కడ ముఖ్యంగా మరి లిఫ్ట్ ఇరిగేషన్లో కొన్ని కావాలి సార్ మాకు ముఖ్యంగా తల చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి శాంక్షన్ చేయాలి సార్. ఎప్పటి నుంచో మరి దాన్ని హైడ్రాలిక్ క్లియరెన్స్లో ఉంది సార్ అది కూడా క్లియర్ చేసి పెదకూరపాటు కూడా క్లియరెన్స్ చేసి మరి ఈ రెండు లిఫ్టులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసి దాదాపు 30,000 ఎకరాలకి నీరు అందించే విధంగా కూడా మాకు కృష్ణా నది పక్క నుండి కూడా మరి లిఫ్టులకి అవకాశం ఉంది సార్. మరి సస్యశ్యామలం చేయాలి. అట్లాగే సార్ పులిచింతల బ్యాక్ వాటర్ ద్వారా ఎంఆర్జీగూడెం దగ్గర మరి బ్యాక్ వాటర్ నిల్వ ఉంది సార్ అక్కడ మరి ఆ వాటర్ తోటి ఎవరికి అవసరం కూడా లేదు. ఆ వాటర్ ద్వారా మరి నాగిరెడ్డిపాలెం చెరువుకి నీళ్లు పెట్టుకుంటే మరి బెల్లంకొండ మరి అట్లాగే అచ్చంపేట కోసూరు ఈ మూడు మండలాలు దాదాపు ఒక 60-70,000 ఎకరాలు సాగునీరు అందించడానికి మూడు పంటలు పండటానికి మా ప్రాంతం డెవలప్ అవడానికి కమర్షియల్గా డెవలప్ అయింది సార్. ఇది ఒకటే కూడా చేసి పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. బెల్లంకొండ ఎంఆర్జీగూడెం దగ్గర మరి 126 ఇళ్లకి ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కూడా ఇవ్వాలి సార్. అది ఒక్కటే మిగిలింది పులిచింతల కింద ఆ ముంపు గ్రామం మరి గతంలో అన్ని గ్రామాలకు కూడా వచ్చినాయి సార్. దీంట్లో మరి ఈ పార్ట్ ఆగింది కాబట్టి దయచేసి పాపం ఆ ప్రజలకి మనం మేలు చేయాలి కాబట్టి అది కూడా ఇప్పించగలరా సార్. మరి అట్లాగే చిన్న రిక్వెస్ట్ సార్ బేడ బుడిగి జంగాలని మా ప్రాంతంలో ఒక కులం ఉంది సార్ దానికి మరి వాళ్ళకి కుల సర్టిఫికేట్ ధృవీకరణ పత్రం లేక పాపం వాళ్ళకి పిల్లల చదువులకు కానీ మరి లేకపోతే మరి సంక్షేమ కార్యక్రమాలు చేయూత పథకాలు కానీ ఇవన్నీ వాళ్ళకి రావటం లేదు సార్. ఇది ఒకసారి త్వరగా వాళ్ళని నేను గతంలో అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది సార్. ఇది కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. మాకు మా ఏరియాలో కొంచెం ఖాళీ భూములు ఉన్నాయి సార్. మరి నీరుంది ఇక్కడ ఏదన్నా ఇండస్ట్రీ పెట్టి ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ నిరుద్యోగంగా ఊరకనే ఖాళీగా ఉన్నారు సార్. వారికి ఏదన్నా ఉపాధి కల్పించే మరి నిరుద్యోగ పథకం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెబుతున్నాను సార్. నాన్నగారు పులిచింతల డ్యామ్ కట్టారు సార్. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి మరి మాదిపాడు నుంచి ఒక 5 కిలోమీటర్లు రోడ్డు లేదు సార్. మరి బ్యాక్ వాటర్ వస్తుంది అక్కడ కొంచెం బ్రిడ్జి కూడా వేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. మరి ఇప్పుడు తాత్కాలికంగా అయినా సరే కనీసం ఒక 3.5 కోట్ల రూపాయలతోటి మరి ఆ రోడ్డు వేసి
తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం పెట్టి అక్కడ మరి ఆయనకి మనం నివాళులర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి నేను మరొకసారి కోరుకుంటున్నాను సార్. సార్ అచ్చంపేట మాకు ఈ కోజిరి ప్రాంతాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంది సార్. 132/33 kV సబ్స్టేషన్ ఒకటి ఇమిడియట్ గా కూడా శాంక్షన్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్. కోజూరు మండలంలో మరి పిహెచ్సి ఉంది సార్, దాన్ని 30 పడకల హాస్పిటల్గా ఒకటి సిహెచ్గా కూడా అప్డేట్ చేసి అది ఒకటే పర్మిషన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను సార్. కోజూరు చెరువు కూడా ఇక్కడ 500 ఎకరాల చెరువు ఉంది సార్, ఆ చెరువును కూడా పంచాయతీలో చేర్చి దాన్ని డెవలప్ చేయాల్సిందిగా మరి ఈ సభ ద్వారా తెలియజేస్తూ మరి ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ధన్యవాదాలు సార్. చారిత్రాత్మకమైన మార్పులతో అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థను ఏర్పరచడానికి నవ్యతతో నవశకానికి నాంది పలుకుతున్నటువంటి విద్యాశాఖ